అయిపోయింది, బియ్యం వేరేదే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు బియ్యం కడగాలి. బ్లాక్ టీ తాగుతున్నాను, మీరు తాగుతారా? ఆ సూపర్ అయింది. అన్నం కూడా ఉడుకుతుంది. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు. ఊర్లో ఉంటే మొక్కలకు పోస్తాము లేదా పశువులకు పెడతాము. అవి తాగేసి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. చెట్లు కూడా బాగా పెరగడానికి సహకరిస్తుంది ఈ వాటర్. ఇక్కడ పైన పైన ఉంది కదా, అది మొత్తం గంజి అంటారు. ఆ వాటర్ అంతా గంజి అంటారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ వంపాలి. అది ఈ వంపినది కూడా చల్లగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే దీన్ని ఆ బియ్యం కడిగిన వాటర్లో, అంటే దీంట్లో పోసి పశువులకు పెట్టవచ్చు, లేదంటే పూల చెట్లకు వాటికి కూడా పోయవచ్చు. ఈ 30 రూపాయలు తీసుకెళ్ళి ఇప్పుడు 3 గుడ్లు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, గుడ్లు రెడీ. గుడ్లు తెచ్చేసిన, ఇంకా కూర చేయడమే లేటు. తొందరగా చేసేసుకుంటే టైం అవుతుంది, వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఉడుకుతుంది. తింటా అభ్యంత గుడ్డు కూర. కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరు వచ్చేయండి, అందరం కలిసి ఇప్పుడు గుడ్డు కూర తినేద్దాం. ఓకేనా? Thank you.
కూర మాత్రం చాలా 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 టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి.